EFM లో ఈనాడు ఏం జరిగిందో తెలుసా? ఈరోజు మార్చి 7 2009లో మహిళల ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్ ఆస్ట్రేలియాలో ప్రారంభమైంది. ఇదే రోజు తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నేపథ్య గాయకుడిగా పేరుగాంచిన ఎంఎస్ రామారావు గారి జయంతి ఇదే రోజు. అమెరికా జీవశాస్త్రవేత్త నోబుల్ బహుమతి గ్రహీత డేవిడ్ బాల్డిమోర్ జయంతి ఇదే రోజు. గ్రంథాలయోద్యమకారుడు మరియు పత్రికా సంపాదకుడు అయ్యంకి వెంకటరమణయ్య గారి వర్ధంతి ఇదే రోజు. ఈఎఫ్ఎంలో ఈనాడు ఏం జరిగిందో తెలుసా?